అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 నేను చూసి సూర్య మీరంతా డిప్రెషన్లో మునిగిపోయి అసలు ధరణి విస్మరిస్తున్నారు. ధరణి గౌరీనాథ్ దగ్గర ఉన్నంతకాలం మనం నమ్మకాలు పోగొట్టుకోకూడదు. అవును విష్ణు, సూర్య చెప్పింది కరెక్ట్. ధరణి గారు మన కోసం శ్రమపడి రిపోర్ట్స్ పంపకపోతే గౌరీనాథ్ ఆమాత్రం కూడా డిస్టర్బ్ అయ్యేవాడు కాదు. అప్పుడు ఆ రిపోర్ట్స్ దొరికినట్టే రేపు ఇంకో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరకపోదు. ధరణి గారు ఇచ్చిన హెల్ప్ సామాన్యమైంది ఏం కాదు, అలాంటి మరొక ఆధారం దొరికితే చాలు. గౌరీనాథ్ అసలు బండారం బయటపెట్టడం, కస్తూరిని విడిపించడం పెద్ద సమస్య కాదు. అయితే ఇప్పుడు మనందరి ఆశ ధరణి గారి సహాయమేనన్నమాట. 100% అదే సోర్స్. మనందరి దృష్టి ఆమె మీదే ఉందని, ఆమె సహాయం మీదే ఆధారపడుతున్నామని ఆమెకు మనం చెప్దాం. డెఫినెట్గా ప్రయోజనం ఉంటుంది. అయితే పదండి, ఇప్పుడే ధరణి గారి దగ్గరికి వెళ్దాం. వద్దు, ఆవిడన్నది గౌరీనాథ్ ఇంట్లో. ఆవిడ మన మనిషి కావచ్చు, కానీ అతను మన శత్రువు. శత్రువు పర్మిసెస్లో యుద్ధ వ్యూహాలు పనడం మురుకులు చేసే పని. పోనీ, ధరణి గారిని బయటికి ఎక్కడికైనా రమ్మందాం, ఆవిడ తప్పకుండా వస్తారు. నేను ఫోన్ చేసి మాట్లాడతాను లేపు. కస్తూరి కేసును మనం ఎంతలా ఫాలో అవుతున్నామో అంతే రెగ్యులర్గా ధరణి గారు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. క్షణం తోచనివ్వదు, మొదలు పెడితే చాలు. పసిపిల్లాడు గొక్క పెట్టినట్టు వదలదు. అదేవిడి ధరణమ్మా, అది అంతలా ముత్తుకుంటుంటే వినపడలేదు. మాట్లాడాలని లేదు రాజ్యం, నువ్వే చూడు. ఒకవేళ మీకోసమైతే? అయినా మాట్లాడటం లేదని చెప్పు. హలో, ఎవరు? లేరండి. ఏమిటమ్మా అలా ఉన్నారు, ఒంట్లో బాగలేదా? అసలు జీవితమే బాగాలేదు రాజ్యం. తప్పుదరణమ్మా, ఇది మీరు ఇప్పుడు అనవసిన మాట కాదు. ఇదివరకన్నా అర్థం ఉండేది. అంటే ఇప్పుడేదో కొత్త అర్థాలు జీవితంలో పుట్టుకొచ్చాయా? బాగున్నది గతము భవిష్యత్తు తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డాను రాజ్యం. అంతా మీ మనసు పడే భ్రమధరణమ్మా. ఇప్పుడు మీకేం తక్కువైంది? మీ ఆరోగ్యం బాగుపడింది, సారు మారారు. అంత బాగున్నట్టు అనిపిస్తుంది. నా మనసు నాకెదురు తిరిగి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది రాజు. చేయాల్సింది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు నేను భయపడుతున్నాను. ఎందుకమ్మా భయం? తరణమ్మా, మీరు భయపడి బాధపడవలసిన రోజులు ముందే పోయాయి. ముందున్నవన్నీ మంచి రోజులే. ఒక్క నా మంచి కోసం ఆలోచిస్తే
అది స్వార్థం కాదా రాజు? అదేవిడి ధరణమ్మా, ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకటం స్వార్థం అవుతుంది. పిచ్చి ఆలోచన కట్టిపెట్టి పదండి, సార్ వచ్చే టైం ఏంది, వంగొడుపుతున్నారు గాని. అయ్యో నీకు ఎలా చెప్పను రాజు నేను. ధరణి ఐ బయటికి వెళ్దామన్నానుగా. అబ్బా గౌరి ఏంటండి ఎలా ఉన్నావు? కమన్ కమన్ బయటకు వెళ్దాం చెప్పానుగా, లెట్టడి లెట్టడి. హలో మామా. ఆ చెప్పరా మిత్రమా. వస్తున్నాను మామా. ఆవురే అడగడం దీనికి? విత్ ఫ్యామిలీ మైండ్ ఇట్. రక్షించావు, ముందే చెప్పావు కాబట్టి మన మందిరాన్ని పరిశుభ్రపరుస్తా. ఉంటా, త్వరగా వచ్చి. ఒరే చోటో, రే చోటో. గురు ఎదురా. వచ్చా గురు. వచ్చావా శిష్య? వెధవ సమాధానం నువ్వును. ఏ నా కలుగులేవా, నువ్వు నా కనపడవా? వచ్చానంటే అలా తిడతావు ఎందుకు గురు? తిట్టింది వచ్చినందుకు కాదు వెధవా, నన్ను బ్లైండ్ మ్యాన్లా ట్రీట్ చేసినందుకు. సర్లే బచ్చగాడివి, నా మేధావ్యత్వం నీ ముందెందుకు గాని, పోయి అగరొత్తులు ధూప్ స్టిక్స్ పట్రా. రే మన డెన్నంతాను మందుకంపు పోయి మహత్తరమైన పరిమళాలు వెదజల్లాలి. గెస్ట్లు వస్తున్నారా, ఫాస్ట్గా పనిచేయి. ఇప్పుడే చూడు గుడారం అంతా గుమగుమలాడించేస్తా. అది ఎట్లుంది గురు వాసన, గుమాయిస్తుందా? ఆహా జబర్దస్త్గా ఉందిరా బచ్చా, మహర్షి నివాసం తిరునెల్లి ఎంత పవిత్రంగా ఉందిరా అబ్బాయి. ఆహా ఓహో, అలవైకుంఠపురిలో నగరిలో ఆమూల సౌధంబు దాపుల దాగి ఉన్న ఆ దేవదేవుడు సరాసరి పొగమేఘాలకి దిగుచ్చేంత దివ్యమైన సువాసనలు రా అబ్బాయి. భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అగరధూపం. టంటనా, నాట్ బ్యాడ్ గౌరీ, మీ మామ టేస్ట్ బెటర్ అయింది. అయ్య బాబు గడ్డవా. ధరణి ప్లీజ్ సార్, బాబాయ్ ఊరికి ఏడ్పించు మొక్క. ఐ హావ్ టు టాక్ టు హిమ్. వెళ్ళు వెళ్ళు అక్కడ కూర్చో. అదేంట్రా నీ మాట అంత బుద్ధిగా వింటుంది? ధరణి ఎప్పుడు అంతే మామా, నా మాట ఎప్పుడు వింటుంది? నేనెప్పుడు అంతే, నాకు నచ్చిన వాళ్ళ మాట వింటాను. అంటే నేను నీకు నచ్చలేదమ్మా? మీరు గడ్డం తీసేస్తే మీరు నచ్చుతారు. బాబోయ్ అనవసరంగా నోరు విప్పాను, మళ్ళీ గడ్డం తీయమంటుంది. మామా ఇక కాసేపు నీ గడ్డం కూడా వాపి నా గోడ వింటావా? అరే గౌరీ నువ్వు కూడా సరే కానీ ఏంటి మళ్ళీ మీ ఆవిడ వెంట పెట్టుకొచ్చావు? నువ్వు తనకు అలవాటు పడుతున్నావా, తనకు నిన్ను అలవాటు చేసుకుంటున్నావా? సింపుల్గా చెప్పాలంటే ఒకరికొకరు అలవాటు పడుతున్నాం. గౌరీ నువ్వు ఈ మధ్య నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మహర్షి, బ్రతుకు పందెల్లో పరుగు పెట్టి పెట్టి అలసిపోయాను. నాకు తెలిసి ధరణి దగ్గరే నాకు విశ్రాంతి దొరుకుతుంది. కానీ మొన్న బర్త్డే రోజు అటు మొన్న ఇంకేదో చెప్పావు. ఏం చెప్పాను? గొప్ప ప్రేమలో పడ్డానని, కొత్తగా ఎవరో అమ్మాయి దొరికిందని చెప్పావుగా. ఏ మామా, ధరణితో నేను గొప్పగా ప్రేమలో పడకూడదా, లేక ధరణి నాకు మళ్ళీ కొత్తగా దొరకకూడదా? యు మీన్? ఎస్ ఐ మీన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ లైఫ్ విత్ ధరణి. ఇప్పటి వరకు సరైన చుక్కాని లేని నవలాగా అటు ఇటు తిరిగాను, ఎన్నో తప్పులు చేశాను, ఎంతో మందిని బాధ పెట్టాను. ఏదో సాధిద్దామని సాధించానని అనుకున్నాను, కానీ నిజమైన ఆనందం ఏంటో ఇప్పుడు తెలుస్తోంది నాకు. కేసు కూడా అయిపోతుంది కాబట్టి కాబట్టి అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ధరణితో సహా. అమెరికాకా?
అవును మామ, పాత జీవితం పాత పరిసరాలు అన్ని వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుంది. మా ఇద్దరికి పాస్పోర్ట్లు కూడా రెడీ అవుతున్నాయి. ఈ కేసు అయిపోగానే మామా, వాట్ హ్యాపెన్ మామా? అబ్బే ఏం లేదు గౌరీ, నువ్వు సంతోషాన్ని కోరుకుంటే ఆనందాన్ని కావాలనుకుంటే నేను కాదంటానా? కాకపోతే ఈ ఒంటరి జీవికి ఉన్న ఒకే ఒక నేస్తానివి, ఎక్కడో దూరదేశాలకు వెళ్ళిపోతానంటుంటే గుతికేతో అట్టుపడ్డట్టు కళ్ళు మసకేసినట్టు. మహర్షి ప్లీజ్. నో 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 నో, ఏం లేదు. నేను వీక్ అయిపోతే నీ నిర్ణయం వీక్ అయిపోతుంది, అలా అవ్వకూడదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మావా. కస్తూరి, కస్తూరి, ఏంటి ఏవో లెక్కలేస్తున్నట్టున్నా? ఇవి లెక్కలు కావు, పిచ్చి రాతలు. ఈ పిచ్చి గీతల్లో నాకు నా బ్రతుకు బొమ్మ కనబడుతోంది. నిన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కస్తూరి. ఎందుకు, ఇంకా బ్రతుకున్నందుక? కాదు, ఇంకా నువ్వు నవ్వగలుగుతున్నందుకు. నువ్వు చెప్పిందంతా నిజమైతే నీకు నీ గడిచిన జీవితానికి భయపడటమే తప్ప నవ్వటం నేర్పించలేదు. జీవితం మనిషికేది నేర్పించదండి. మనిషే బ్రతుకి బోల్డ్ అని విషయాలు నేర్పించాలి. నేను అంతే, భయపడ్డ కాలు భంగపడ్డ ఆశలు పోగు చేసి నా బ్రతుక్కి నిర్లిప్తత నేర్పించాను. ఇది విజిటర్స్ టైం కదా, నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు. మనం మళ్ళీ కలుద్దాం. How are you, Kasturi? Still alive, sir. నిజం నిరూపించబడాలి కదా, బ్రతకడం తప్పదు. ఎందుకు కస్తూరి అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నిజాలు కాదు సార్, నిష్ఠూరంగానే ధ్వనిస్తాయి. మనుషుల్లోని విద్య స్వభావాన్ని భరించక తప్పదు. నేను నవ్వితే సెంట్రీకి ఆశ్చర్యం, నేను బాధపడితే మీకు బాగుండదు. అందరికీ నచ్చేట్టు బ్రతకడం కష్టం కదా సార్. అలా చూస్తున్నారు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్? నేను నీ మాటలు వినటం లేదు కస్తూరి, కాలం నీలో తీసుకొచ్చిన మార్పుల్ని చూస్తున్నాను. ఒక రకంగా దీని అంతటికీ నేనే బాధ్యుడిని. తప్పు నేను చేశాను, శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. అవును, ప్రతి క్షణం గుండెల్లో పరవళ్ళు తొక్కిన ప్రేమని పెదవి చాటున అది మీ నేను నాకు మాత్రమే ద్రోహం చేసుకోలేదు కస్తూరి, నీకు ద్రోహం చేశాను. ప్లీజ్ సార్, మీ భావం ఏమిటో నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు చెప్పక దాచిన ప్రేమ ఇప్పుడు బయటపడ్డా నన్ను నిన్ను కలవనివ్వి జైలుగోడలు. కస్తూరి నేనే గనక అప్పుడు నా ప్రేమ గురించి నీకు చెప్పుంటే, కనీసం అభిరామ్ ద్వంద్వ ప్రవృత్తి గురించి నేను హెచ్చరించుంటే, నీకు నాకు మధ్య ఇనపకడ్డీలుండేవా? నా నిశ్శబ్దం వల్లే నీకు భవిష్యత్తు ప్రశ్నగా మారింది, నా మౌనం వల్లే మన రెండు జీవితాలు సమాంతర రేఖలయ్యాయి కదా కస్తూరి. అంతే కదా, మనం ఎప్పటికింతే కదా మాట్లాడదాం కస్తూరి. ఏం మాట్లాడగలను సార్, మిమ్మల్ని నేను ఏమని ఓదార్చగలను? మీరు అడిగిన ప్రశ్నలకి గతంలో సమాధానం దొరకలేదు,
వర్తమానంలోనూ దొరకవు. కాలమే చెప్పలేని జవాబును నేను ఎలా చెప్పగలను? నేను మిమ్మల్ని ఎలా ఓదార్చగలను సార్? ఐఎమ్ సారీ కస్తూరి, నీకు ధైర్యం చెప్పడానికి వచ్చి నేనే అధైర్యపడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. రే చోటు, ఒక్క పిసర్ ఎక్స్ట్రా తెగిందా నీ పీక తెగ్గొస్తా. అమితాబ్ బచ్చన్ గ్లామర్ రావాలి మన గడ్డానికి, అర్థమైందా? ఏంట్రా టింగర్ చూపు. సరే, ఆ లెవెల్కి వెళ్ళలేకపోతే కనీసం మన సీఎం స్టైల్ టచ్ చేయి చాలు. గురు గురు, నీకు దండం పెడతా గురు. గడ్డం చేయమంటే దండం పెడతానంటావేంట్రా? రా, పని మొదలు పెట్ట. అయ్యో నాకు రాదు గురు, అటు ఇటు అయిందంటే నా పని అయిపోతుంది. నన్ను వదిలే గురు, నేను వెళ్ళి హెయిర్ అండ్ స్టైల్ ఓనర్ని తీసుకొస్తాను. ప్లీజ్ గురు. పిచ్చివాడా, అన్నీ తెలిసిన దగ్గరికి మహర్షి వెళ్ళాడురా. వీడు మహామేధావి కదా, అన్ఎడ్యుకేటెడ్ని ఎడ్యుకేట్ చేస్తాడు. నువ్వేం ఫిగర్ పడకు. ఇదిగో అందుకో అందుకో, ఇదిగో కత్తెరా, రా పని మొదలు పెట్టు. రమ్మంటే వణుకుడేంట్రా నువ్వు? కానీ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవడ్రా ప్రసారంలో అంతరాయం? నా పేరు శివ. అయితే ఏంటట, అసలు నా అడ్రస్ ఎవరు ఇచ్చారు నీకు? నేనే తెలుసుకున్నాను సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన పని మీద వచ్చావన్నమాట, చోటు వెళ్ళరా. అమ్మయ్యా. రా రా కూర్చో. నీ పేరేమిటన్నావు? శివ. మన ఇలాకలో నువ్వు ఎక్కడ ఉన్నట్లేవే, ఏదైనా వ్యవహారమా? ఎంత కావాలో చెప్పండి. ముందు పని ఏమిటో చెప్పవయ్యా. ఓ మనిషికి న్యాయం చేయాలి, మీరెంత డబ్బు అడిగినా ఇస్తాను. అచ్చా, న్యాయం కూడా డబ్బిచ్చి చేయించుకునే వెర్రి వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంతకీ ఎవరా శాల్తీ? కస్తూరి. కస్తూరా? అవును కస్తూరి. కస్తూరికి మీరు న్యాయం చేయాలి. ఆహా, నా ఫ్రెండ్కి అన్యాయం చేయాలా? గౌరీనాథ్ దోషి, పట్టుబడ్డం అన్యాయం కదే, అదే న్యాయం, అసలు న్యాయం. సారీ కూడా చెప్పను. ఎందుకో తెలుసా, నువ్వు నా స్నేహధర్మాన్ని అవమానపరిచావు. ధర్మాలు తెలిసిన వాడివి, న్యాయం మాత్రం నీకు తెలీదా? మహర్షి, నీ బిజినెస్, నీ డీలింగ్స్ అన్నీ నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యు వాంట్. ఎంత క్యాష్ కావాలంటే అంత క్యాష్ డౌన్ చేస్తాను, కావలసినంత డబ్బు తీసుకో. నాకు కావలసిన సాయం చేసి పెట్టు, కస్తూరికి న్యాయం చేయి. ప్లీజ్ ప్లీజ్. చెంప పగిలినా చెయ్యత్తలేదంటే ఆర్యసూర్యుడివే. మాట్లాడితే డబ్బిస్తా డబ్బిస్తారంటున్నావు, ఎంతుందేమో నీ దగ్గర. డబ్బెవరికి చేదు, ఎంత ఇస్తావో ఇయ్యి, బారాదో తీసుకుంటా. అయితే అయితే కస్తూరికి సాయం చేస్తావా? ఆమె విడుదలయ్యేలా చేస్తావా? అని నేను అన్నానా? అదేంటి, డబ్బు తీసుకుంటానన్నావుగా. అవును మరి, సిరిరా మోకాలు అడ్డకూడదు కదా, అందుకే ఇచ్చేయమన్నా. అంతేగాని గౌరీకి అన్యాయం చేస్తానా? కల్లో కూడా అటువంటి భ్రమలు పెట్టుకోకు, వెళ్ళిరా. మళ్ళీ మహర్షి గుర్తుకొస్తే ఇటు రాకు, చెంప పగలటాను గుర్తు తెచ్చుకో. ధరణి, ధరణి. వస్తున్నాను గౌరీ. ధరణి, పనిలో ఉన్నాను గౌరీ. నీ పని తర్వాత చూసుకోవచ్చు, ముందు పైకిరా, అర్జెంట్. ఏంటి గౌరీ పిలిచావు అంత అర్జెంట్గా? నన్ను పని చేసుకోనివ్వు. పని? ఏం పని చేస్తున్నావు? పిండి తడపడం నేర్చుకుంటున్నాను. పిండి తడపడమా? దేనికి? పూరీలు చేయడానికి. పిండి తడపడం ఎలా అని నేర్చుకుంటున్నాను. మొన్న పూరీలు నేనే చేశానని పెద్ద గొప్ప చెప్పుకున్నావుగా. అవును, పూరీలు నేనే చేశాను. మరి ఈ రోజు పిండి తడపడం ఏంటి? అది కాదు గౌరీ, ఆ రోజు పూరీలు చేయడం వచ్చింది, ఈ రోజు పూరీలు చేయడానికి పిండి తడపడం ఇలా అని నేర్చుకుంటున్నారు. సరే గానీ నువ్వు ఎందుకంత అర్జెంట్ గా పిలిచావు? అక్కడ నాకు పిండి ఎండిపోతుంది. ఇలా చెప్తాను. ఏంటి? సరేగాని చెప్పు గౌరీ. ఉండు చెప్పు. ఇప్పుడు కళ్ళు మూసుకో. కళ్ళా? ఎందుకు? అక్కడ నాకు పూరి పిండి. పూరి పిండిలో దోశ పిండిలో గానీ కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు. అబ్బా ఎంతసేపు గౌరీ,
నేను కళ్ళు తెరిచేస్తాను, నేను కళ్ళు తెరిచేస్తాను, తెరిచేస్తాను. ఇప్పుడు కళ్ళు తెరు. ఇది ఇది గౌరీ, ఇది ఇది ఏమిటి గౌరీ? గిఫ్ట్, గిఫ్ట్, గిఫ్ట్ కానీ ఇది ఇప్పుడు ఎందుకు గౌరీ? నాకు తేవాలనిపించింది, తెచ్చాను. ఏం తేకూడదా? కానీ ఇది. ఓ, అదే నీ డౌటు. అది మంగళసూత్రంలో ఉందేనా? అది మంగళసూత్రమే. చూడు ధరణి, చిన్నప్పటి నుంచి ప్రేమకు దూరమైన నేను జీవితం అంతా ప్రేమ కోసం తప్పించాను, ప్రేమ కోసం వెతుకుతూ తిరిగాను, నిష్కలమశమైన ప్రేమ కోసం వెతుకుతూ తిరిగాను. బట్ ఐ సెర్చ్డ్ ఇన్ ది రాంగ్ ప్లేసెస్. నన్ను ప్రేమించారు అనుకున్న వాళ్ళు నా డబ్బుని, నా హోదాని ప్రేమించారు తప్ప నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదని ఆలస్యంగా తెలుసుకున్నాను. కానీ ఫార్చునేట్గా నన్ను నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ప్రేమించేవాళ్ళు నా దగ్గరే ఉన్నారని ఇప్పుడు గుర్తించాను. అది అది నువ్వే ధరణి, నువ్వే, నువ్వే ధరణి. నీకన్నా నన్ను ప్రేమించేవారు ఎవరుంటారు చెప్పు. గౌరీ, నన్ను పూర్తిగా చెప్పని ధరణి. కొన్ని సంవత్సరాల క్రితం ఆ రోజు నీ డబ్బు కోసం, మీ నాన్న పరపతి కోసం నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఈరోజు, ఈరోజు మళ్ళీ నేను నిన్నుగా నీ కోసం కాదు, నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది. అందుకే తెచ్చాను ధరణి. పెళ్ళి మ్యారీమీ. నేను ఎన్నో తప్పులు చేశాను, నీకు కూడా అన్యాయం చేశాను. నన్ను క్షమించి యాక్సెప్ట్ చేయగలవా ధరణి? ధరణి, ఏంటి, ఎందుకు ఏడుస్తా? ఏమైనా చెప్పు. భయం గౌరీ, భయం. భయమా? దేని ధరణి? ఇష్టం లేదా? ఇష్టం, ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. మరి గౌరీ, నేను 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 ఇంకొక మాట చెప్పాలి గౌరీ, నేను ఒక మాట చెప్పాలి. నాకా? ఏంటి గౌరీ? నాకు అసలు పిచ్చి. సార్, ఎవరో జగన్నాథం గారట మీకోసం వచ్చారు. వస్తున్నాను, ఉండమని చెప్పు. అలాగే సార్. ధరణి, డోంట్ గెట్ అప్సెట్. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. ధరణి, నీ హెల్త్ గురించే కదా, నువ్విప్పుడు మొదటి కంటే చాలా బెటర్. ఐ కెన్ సీ దాట్. నువ్వు అనవసరంగా ఆలోచించి కంగారు పడకు, ఓకే? మొహం కడుక్కుని రెడీగా ఉండు, నేను చోటికి తీసుకెళ్తాను. ఎక్కడికి గౌరీ? నీకు ఇష్టమైన చోటికి, సరేనా? ఓకే.